ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్ లో షాడో ఇన్ బోర్నియో 6వ భాగం. తనకు కావాల్సిన ఎర్రగోపురం అది కాదని నిశ్చయానికొచ్చి మెల్లిగా నిలబడ్డాడు షాడో. అయినా అంత దూరం వచ్చినందుకు ఒకసారి గోపురం చుట్టూ రౌండ్ కొట్టి వెనక్కు తిరగటం బాగుంటుందనే ఉద్దేశంతో అడుగుల్ని ఎత్తి ఎత్తి వేస్తూ ముందుకు పోయాడు. రాళ్లతో కట్టబడిన గోపురం కొంచెం కూడా చెక్కు చెదరలేదు, కానీ చెక్కలతో చేయబడిన దాని ద్వారబంధం తలుపులు పూర్తిగా శిథిలమై కనిపిస్తున్నాయి. ఉన్నట్లుండి విసురుగా వీచిందొక చల్లటి గాలి తెమ్మెర. ఆ గాలివాటున ఘాటుగా అతనికి సోకింది ఖరీదైన సిగరెట్ వాసన. శరవేగంతో రియాక్ట్ అయ్యాడు షాడో. నిలుచున్నవాడు నిలుచున్నట్టుగానే నేలకు జారిపోయి మనిషి వాసనను పసిగట్టిన తాచుపాములా ఒక ప్రక్కకు పాకి చెవులు రిక్కించాడు. 5 నిమిషాల తరువాత గోపురం వెనుక ఉన్న పొదల చాటు నుంచి ఇవతలికి వస్తూ కనిపించాడు ఒక దృఢకాయుడు. ఎర్రగా కాలుతున్న సిగరెట్ అతని చేతుల్లో ఉంది. ఊపిరి బిగబట్టి రబ్బరు బంతిలా ముడుచుకుపోయాడు షాడో. మంత్రగాడి మాటలు యథార్థమేనని అప్పుడు అతనికి కొట్టొచ్చినట్లు అర్థమైంది. యథార్థం కాకపోతే ఆ నిర్మానుష్య ప్రదేశంలోకి మనుష్యులు ఎందుకొస్తారు? సిగరెట్ చివరిదాకా కాల్చిన తరువాత దాన్ని బూటు క్రింద నలిపి మెల్లిగా గోపురం బయటికి పోయాడు దృఢకాయుడు. అక్కడున్న ముళ్ల పొదల్లో ఒకదాన్ని పట్టుకుని గట్టిగా లాగేసరికి చక్రాలు అమర్చినట్లు బర్రున యువతలికి జరిగిందది. కనులు చిట్లించుకుని అంతా చూస్తున్న షాడో ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. ముళ్లపొద వెనక్కి పోయి దాన్ని యథాస్థానానికి చేశాడు దృఢకాయుడు. 2 క్షణాలపాటు పొదమీదుగా కనిపించింది అతని తల. తరువాత అది అదృశ్యమైంది. వెంటనే లేచి ఆ పొద దగ్గరికి పరుగు తీశాడు షాడో. నిజమైన పొద కానే కాదది. పట్టపగలు చూసినా భ్రమ కలిగించే విధంగా తయారు చేయబడిన ప్లాస్టిక్ పొద. అటు తిరిగి ఇటు తిరిగి తను సరిగ్గా రావాల్సిన స్థానానికి వచ్చినందుకు సంతోషిస్తూ తను కూడా పొదల్లో జొరబడ్డాడు షాడో. 10 నిమిషాల తరువాత పొదల మధ్య అతనికి అగుపించింది శిథిలమైన రాళ్లతో కట్టబడి ఉన్న పెద్ద వేదిక ఒకటి. దాన్ని సమీపించి చేతులతో తడిమి చూశాడు. అలా చూస్తున్న సమయంలోనే అతనికి కనిపించింది వేదిక మధ్యభాగంలో ఉన్న భూగృహ ద్వారం. లోపలికి దిగటానికి అనువుగా బలమైన ఇనుపనిచ్చెన దానిలో అమర్చబడి ఉంది. అందెలు కట్టుకుని గంతులు వేస్తున్న తన అదృష్ట దేవతకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక ఎక్కి ఇనుపనిచ్చెన మీదికి పాదాన్ని పోనిచ్చాడు. వెంటనే అతని వెన్నుకు ఆనుకుంది చల్లటి రివాల్వర్ ఒకటి. మర్యాదగా చేతుల్ని గాలిలోకెత్తి వెనక్కి జరుగు, పిచ్చి వేషాలు వేశావంటే ప్రాణాలు పోతాయి, కంగుమంటూ వినవచ్చిందొక కరుకు కంఠం. శత్రువుల జాడలు తెలుసుకోగలిగానన్న ఆనందంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించినందుకు తనను తనే నిందించుకుంటూ చేతుల్ని గాలిలోకెత్తి వేదిక మీద నుంచి క్రిందికి దిగాడు షాడో. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? రివాల్వర్ని అతని ముక్కుకు ఆనిస్తూ క్రూరంగా అడిగాడు ఒక దృఢకాయుడు. నల్లటి దుస్తులు ధరించి ఉన్నాడతను. తలమీద కూడా నల్లటి టోపీ ఉంది. గుండెల మీద ఎరుపు రంగు బ్యాడ్జీ. దానికి 44 అనే నెంబరు వ్రేలాడుతుంది. నేనొక దొంగని సార్. పోలీసులు వెంట పడేసరికి పారిపోయి ఇటొచ్చాను. అంతే సార్, అంతకంటే ఇంకేమీ లేదు, తడుముకోకుండా గబగబా అన్నాడు షాడో. నలిగిపోయిన అతని దుస్తుల్ని మట్టి కొట్టుకున్న ముఖాన్ని చూస్తూ ఆ మాటల్ని నమ్మనట్లు తల అడ్డం తిప్పాడు దృఢకాయుడు. నో, నువ్వు దొంగవి కాదు. నువ్వెక్కడికి రావాలనే వచ్చావు. నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు పోతాయి, రివాల్వర్తో మరింత గట్టిగా పొడుస్తూ హెచ్చరించాడతను. అమ్మతోడు సార్, కావాలంటే ఏ ఒట్టు పెట్టుకోమంటే ఆ ఒట్టు పెట్టుకుంటాను. నేను పచ్చి దొంగనే సార్. అసలు దొంగతనాలు చేయటంలో నన్ను మించిన వాళ్లు లేరని అంటారు. పోలీసుల్ని అడిగి చూడండి, మరింత వేగంగా అంటూ ఆ చిక్కులో నుంచి బయటపడే అవకాశం కోసం చూశాడు షాడో. అటువంటి పరిస్థితుల్లో అవకాశం అనేది తనంతట తను ఎప్పుడూ రాదు. అందుకు తగిన పరిస్థితుల్ని కల్పించాలి. నీ మాటల్లో కొంచెం కూడా నిజం లేదు. లోపలికి పద, నీ సంగతి తేలుస్తాను అంటూ ఉన్నట్లుండి రివాల్వర్ నెత్తి అతని ముఖం మీద కొట్టాడు.
దెబ్బ బలంగా తగలకపోయినా ప్రాణాలు పోతున్నట్లు అరిచి వేదిక మీద పడిపోయాడు షాడు. ఆ అరుపుకు గోపురం మీది గుడ్ల గూబలు అసహనంగా రెక్కలు ఆడించాయి. నీ నాటకాలు నా దగ్గర సాగవు, పద లోపలికి అంటూ రివాల్వర్ని రెడీగా పట్టుకుని బూటు కాలితో షాడో డొక్కల్లో బలంగా తన్నాడు దృఢకాయుడు. అతని మాటల్ని విని భూగ్రహంలోకి పోతే ఏం జరుగుతుందో ఊహించుకునేసరికి చెమటలు పట్టాయి షాడో అరిచేతులు. తను లోపలికి తప్పకుండా వెళ్లి తీరాలి. కాని ఆ వెళ్లటమనేది బందీగా కాదు. బందీగా పోతే తిరిగి ప్రాణాలతో బయటపడటం అసంభవం. తను అరిచిన అరుపు విని రెక్కల్ని ఆడిస్తున్న గుడ్లగూబల్ని చూడగానే తళుక్కున అతని మనస్సులో మెదిలింది ఒక ఉపాయం. బోర్నియో దీవుల్లోని గుడ్లగూబలు సామాన్యమైనవి కావు. ఒక్కొక్కటి పెద్ద పెద్ద రాబందులంత ఉంటాయి. చీకటి సమయాల్లో ఒక్కోసారి మనుషుల్ని కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. చటుక్కున తలెత్తి గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు షాడో. ఉన్నట్లుండి అతని పెదవుల నుంచి వెలువడింది వేటాడుతున్న బోర్నియో గుడ్లగూబ అరుపు. అదిరిపడి వెనక్కి జరిగాడు అతన్ని తన్నటానికి కాలెత్తుతున్న దృఢకాయుడు. షాడో ఉద్దేశమేమిటో అతనికి అర్థం కాలేదు. అర్థమయ్యేలోపుగానే షాడో అరిచిన అరుపు కంటే వికృతంగా అరుస్తూ రాకెట్ల మాదిరి వచ్చిపడ్డాయి గోపురం మీది గుడ్లగూబలన్నీ. చేతులతో తలను కప్పుకుని వేదిక మీద నుంచి క్రిందికి దొర్లాడు షాడో. ఆ దృఢకాయుడికి అటువంటి అవకాశం లభించలేదు. వచ్చి రావటంతోనే లాగిపెట్టి అతని మెడ పట్టుకుని అంటపీకాయి మిగిలిన పక్షులు. బాధగారిచి చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడతను. అదే అదను కోసం ఎదురుచూస్తున్నాడు షాడో. కన్నుమూసి కన్ను తెరిచేటంతలో అతని మీదికి లంఘించి అరచేత్తో అతని గొంతు మీద చరిచాడు. ఊపిరి కట్టయిపోయినట్లు బాధపడుతూ నేలమీద చతికిల పడిపోయాడతను. వేగంగా పైకి లేచి ఫట్మనే శబ్దంతో అతని ముఖానికి తగిలింది షాడో మోకాలు. వికృతంగా మూలిగాడు దృఢకాయుడు. మూలుగుతూనే ముందుకు పడి స్పృహ కోల్పోయాడు. అంతా రెండు క్షణాల్లో జరిగిపోయింది. ఆ రెండు క్షణాల్లోనూ అరడజను సార్లు షాడో తలమీద తన్నాయి గుడ్లగూబలు. నాలుగు చోట్ల మెడను తీవ్రంగా గాయపరిచాయి. మరో నిమిషంపాటు అక్కడే ఉంటే అవి తన ప్రాణాలు తీసి విందు జరుపుకుంటాయని షాడోకి తెలుసు. అందుకే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పడిపోయిన దృఢకాయుడు చేతుల్ని పట్టుకుని పొదల్లోకి లాక్కుపోయాడు. మరింత కోపంతో రెక్కల్ని తపతప కొడుతూ పొదల మీద చక్కర్లు ప్రారంభించాయి గుడ్లగూబలు. వాటిని గురించి పట్టించుకోకుండా దృఢకాయుడు దుస్తుల్ని ఊడదీసి తను ధరించాడు షాడో. తన ప్యాంటో షర్టుల్ని చించి అతని పాదాల్ని చేతుల్ని దృఢంగా బంధించాడు. అరిచి కేకలు పెట్టకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఒక పొదచాటున పడుకోబెట్టాడు. దృఢకాయుడు దుస్తులు అతనికి కొంచెం బిగుతాయున్నాయి. ప్యాంటు మరీ చీలమండలాన్ని దాటి పైకి వచ్చేసింది. పరీక్షగా చూస్తే ఏదో ఫ్రాడ్ జరిగినట్లు అందరికీ తెలిసిపోతుంది. అయినా సరే తెగించి వేదిక వైపు కదిలాడతను. పొదల్ని దాటి యువతలకి అడుగుపెట్టిన మరుక్షణం వచ్చి మీదపడ్డాయి గుడ్లగూబలు. మై గాడ్, మీ సంగతి మర్చిపోయాను. ఒక్క క్షణం ఓపిక పట్టండి, మీ కంటికి కనిపించని చోటికి పారిపోతాను అంటూ బాణంలా వేదిక మీదికి దూకి శరవేగంతో ఇనుపనిచ్చెన మీదుగా లోపలికి వెళ్లిపోయాడు. పెచ్చుమీరిన కోపంతో వేదిక చుట్టూ రౌండ్లు కొట్టాయి గుడ్లగూబలు. భూగృహంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి కాని ఆ పనిచేయటం వాటికి కుదరలేదు. చేసేది లేక కీచుగా అరుస్తూ తిరిగి గోపురం మీదకి పోయి కూర్చున్నాయి. ఇనుపనిచ్చిన మీద నుంచి విశాలంగా పెద్ద హాలు మాదిరి కనిపిస్తున్న గదిలోకి అడుగుపెట్టాడు షాడో. ఒకే ఒక ద్వారముంది ఆ గదికి. దాని అవతల ధాన్యపు కొట్ల మాదిరి మరికొన్ని గదులు కట్టబడి ఉన్నాయి. వాటిలో కొన్ని కటిక చీకటితో నిండి ఉన్నాయి. మరికొన్ని పెట్రోమాక్స్ లైట్లతో పట్టపగులు మాదిరి ప్రకాశిస్తున్నాయి. ముందుగా చీకటి గదుల వ్యవహారం ఏమిటో చూడటం బాగుంటుందనుకుంటూ ముందుకు కదిలాడు షాడో. ద్వారాన్ని దాటి నాలుగడుగులు ముందుకు వేయకముందే సడన్గా ఒక గదిలో నుంచి బయటకు వచ్చి అతన్ని చూశాడు అతని మాదిరిగానే దుస్తులు ధరించి ఉన్న మరొక దృఢకాయుడు. వెనక్కి జంప్ చేసి ఇనుపనిచ్చెన మీదుగా పైకి పారిపోవాలన్న కోరికను అతి ప్రయత్నం మీద అదుముకొని నెత్తిమీద పెట్టుకున్న టోపీని కళ్లమీదకి లాక్కుంటూ అర్థంలేని నవ్వొకటి నవ్వాడు షాడో.
ఇంకో 10 నిమిషాలు పైనే ఉంటే నీ సొమ్మేం పోయింది? ప్రతి పని టైం ప్రకారమే చేస్తున్నామా? నేనొచ్చి నిన్ను రిలీవ్ చేసేదాకా ఆగలేవా? అతని గుండెల మీద నెంబర్ని చూసి కోపంగా అంటూ విసవిస ఇనుపనిచ్చెన వైపు వెళ్లిపోయాడు ఆ దృఢకాయుడు. గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లు తేలికగా నిట్టూర్చాడు షాడో. పైన వేదిక దగ్గర సెంట్రీ డ్యూటీ చేస్తున్న మనిషిని తను గల్లంతు చేసి క్రిందికి వచ్చాడు. డ్యూటీ టైం అయిపోవటం వల్ల అతన్ని రిలీవ్ చేయటానికి ఇంకో మనిషి పోతున్నాడు. ఇంకో 10 నిమిషాలు పైనే నిలబడి ఉంటే తన గుట్టు రట్టయి ఉండేది క్షణాల మీద. ఇంకోసారి తన అదృష్ట దేవతను అభినందించుకుంటూ ముందుకు పోయి చీకటిగా ఉన్న గది తలుపుల్ని తెరిచాడు షాడో. అతను ఊహించినట్లు విద్రోహ చర్యలకు ఉపయోగించే సరంజామా అక్కడేమీ లేదు. ఖాళీ గోనె సంచులు కట్టలు కట్టలుగా పేర్చి ఉన్నాయి. ఆ గదిలో నుంచి బయటకు వచ్చి దాని ఎదురుగా ఉన్న ఇంకో గదివైపు అడుగులు వేశాడతను. అదే సమయంలో అతని చెవికి చేరింది ఒక పెద్ద కంఠం. పెట్రోమాక్స్ లైట్లు వెలుగుతున్న రూంలో నుంచి వినిపిస్తోంది. కుతూహలాన్ని అరికట్టుకోవటం షాడోకి అసాధ్యమైపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ రూమ్ దగ్గరికి పోయి తొంగి చూశాడు. ఖరీదైన ఫర్నిచర్తో నిండి ఉంది అది. నల్లటి ముసుగులు ధరించిన 25 మంది దృఢకాయులు అందులో సమావేశమై ఉన్నారు. వారందరి ముందు నిలబడి ఆవేశపూరిత కంఠంతో బిగ్గరగా మాట్లాడుతున్నాడు ఇంకొక ముసుగు మనిషి. ఏయ్, ఏం చేస్తున్నావక్కడ? ఉన్నట్లుండి వినవచ్చింది షాడో వెనుక నుంచి ఇంకో కంఠం. కరెంట్ షాక్ కొట్టినట్టు ఉలిక్కిపడి వెనక్కి చూశాడు షాడో. నీ దుంపతెగా బాస్ నిన్ను చూశాడంటే ఎముకలు విరిగిపోతాయి. పోయి నీ పని చూసుకో, పో అవతలికి అంటూ అతన్ని మందలించాడు మరొక దృఢకాయుడు. జీవం లేని చిరునవ్వునొకదాన్ని అతని మీది కూడా విసిరి అతని సూచన ప్రకారం వెళ్లిపోతున్నట్లు 2 అడుగులు వేశాడు షాడో. తనలో తను ఏదో పాట పాడుకుంటూ వెళ్లిపోయాడు ఆ దృఢకాయుడు. వెలుగు కనిపిస్తున్న మరో గదిలోకి వెళ్లి మాయమైనాడు. వెంటనే వెనుతిరిగి యథాస్థానాన్ని చేరుకున్నాడు షాడో. ఈసారి ముందుగానే జాగ్రత్త పడి ఆ గదికి తను కాపలా నిలబడినట్టు తాపీగా గోడకు ఆనుకుని ఎప్పటినుంచో కాల్చుకోవాలని అనుకుంటున్న సిగరెట్ని అప్పుడు వెలిగించుకున్నాడు. గదిలో నిలబడి ఉన్న ముసుగు మనిషి ఆవేశం ఇసుమంత కూడా తగ్గలేదు. క్షణక్షణానికి అది అధికమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక మనం ఆలోచించి లాభం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మన బాంబుల గోడౌన్ నాశనం కావటంతో మన పథకాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. బోర్నియో పోలీసులు కానీ బోర్నియో ఏజెంట్లు కానీ ఆ పని చెయ్యలేదు. మన కళ్ళు కప్పి మునాఫ్ ఇంట్లో నుంచి తప్పించుకుపోయిన ఇంటర్పోల్ ఏజెంటే అందుకు కారకుడు. అతన్ని వెతికి పట్టుకొని కత్తికోకండగా నరికి ముక్కలు చేయాలి. అలా చేయకపోతే మన ఆశయాలు, మన పథకాలు అన్నీ పూర్తిగా దెబ్బతినిపోతాయి. ఖంగు ఖంగుమంటున్న కంఠంతో వేడిగా అంటున్నాడు అతను. సిగరెట్ పొగను రింగులు రింగులుగా వదులుతూ తన కాలిబూట్లను ఊడలాక్కున్న మికిసికి జైలు అధికారులను పేరు పేరున తలుచుకున్నాడు షాడో. ఆ బూట్లలో ఉండిపోయాయి పాయిజన్ గ్యాస్ను వదిలే మెటల్ గోళీలు. వాటిలో ఒక్కదాన్ని తీసుకొచ్చి ఆ గదిలోకి దొర్లిస్తే అంతకు మించి సాగలేదు అతని ఊహాగానం. విజిల్ వేసుకుంటూ ఒక గదిలో నుంచి బయటకు వచ్చారు 2 దృఢకాయులు. మీకేమైనా బుద్ధుందా? లోపల నుంచి మాటలు వినబడటం లేదు. మాట్లాడుతున్నది ఎవరనుకుంటున్నారు? తలమీది టోపీని కళ్లమీదకి లాక్కుంటూ తీవ్రంగా ముఖం పెట్టి కస్సున వారి మీద విరుచుకుపడ్డాడు. సగం కాలిన సిగరెట్ని క్రింద పడేసి ఇంకో సిగరెట్ని వెలిగించుకుంటూ గదిలో నుంచి వినిపిస్తున్న మాటల మీద మనస్సును లగ్నం చేశాడు షాడో. మన కార్యక్రమాలన్నీ ఆఖరి దశకు చేరుకుంటున్న సమయం ఇది మై డియర్ ఫ్రెండ్స్. రేపు తెల్లవారక ముందే చక్రవర్తి అసూటియాంగ్ కిడ్నాప్ చేయబడి మాషీదీవిలో ఉన్న మన ప్రధాన స్థావరానికి తీసుకుపోబడతాడు. చక్రవర్తి మాయమైన మరుక్షణం బోర్నియోలోని అరాచక పరిస్థితి తారాస్థాయిని చేరుకుంటుంది. అప్పుడు మన నాయకులు ఆఖరి కార్యక్రమాల్ని అమలులో పెడతారు. కళ్ళు మూసి తెరిచే లోపల దేశం యావత్తూ మన చేతుల్లోకి వచ్చేస్తుంది అంటున్నాడు ఆ ముసుగు మనిషి. నోళ్లు తెరుచుకొని ఆ మాటల్ని వింటున్నారు మిగిలిన వారు. సంతోష సూచకంగా తలలు ఊపుతున్నారు వారిలో చాలామంది. అనుకోకుండా తెలిసిన ఆ దారుణ పథకాల్ని తలుచుకునేసరికి షాడో శరీరంలోని రక్తం చల్లబడినట్లు అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో చక్రవర్తికి ఎటువంటి హాని జరగకూడదు.
జరిగిన మరుక్షణం దేశంలోని అరాచకం ముసుగు మనిషి అన్నట్లే టాప్ లెవెల్కి చేరుకుంటుంది. షాడో ఆలోచనలు పూర్తి కాకముందే ఇనుపనిచ్చెన ఉన్న హాల్లో నుంచి వెనవచ్చాయి పెద్ద పెద్ద అరుపులు. అదిరిపడి అటు చూసి అవాక్కైపోయాడు షాడో. రక్తసిక్తమైన ముఖంతో కంపిస్తున్న అవయవాలతో నిచ్చెన మీద నుంచి జారి నేల మీద చతికిలపడ్డాడు సెంట్రీ డ్యూటీ చేయటానికి పోయిన దృఢకాయుడు. అందర్నీ ఆకర్షించాయి అతని అరుపులు. పొట్టలోనించి వెలువడిన చీమల్లా గుంపులు గుంపులుగా అన్ని గదుల్లోనించి బయటకు వచ్చారు అనేక మంది దృఢకాయుడు. గోపురం గోపురం మీది గుడ్లగూబల్ని ఎవరో రెచ్చగొట్టారు. నేను పొదల్ని దాటి గోపురం దగ్గరికి పోయేసరికి మీద పడి పీకయ్యవి. బాధ, ఈ బాధను భరించలేకుండా ఉన్నాను అంటూ ఇంకోసారి బిగ్గరగారిచి క్రింద పడిపోయాడతను. ఎప్పుడు వచ్చారో నిశ్శబ్దంగా బయటికి వచ్చి ఆ మాటలన్నింటినీ విన్నారు షాడో వెనుక గదిలోని ముసుగు మనుషులు. పొండి, పోయి ఆ గోపుల విషయం ఏంటో చూడండి, కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు ఒక ముసుగు మనిషి. ఉడతల్లా ఇనుపనిచ్చెన మీదకి ఎగబ్రాకారు 10 మంది దృఢకాయులు. ఇక తను అక్కడ నిలబడటం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని గ్రహించి చల్లగా వెనక్కి జరిగాడు షాడో. 10 అడుగుల దూరంలో అతనికి తగిలింది పెట్రోమాక్స్ లైట్ వెలుగుతున్న ఇంకో గది. వరుసగా వేసి ఉన్నాయి అందులో ఇనుప మంచాలు. ఆఖరి వరుసలో ఉన్న మంచాల మీద పడుకుని గురకలు తీస్తున్నారు 4 దృఢకాయులు. బయట జరుగుతున్న గందరగోళం కొంచెం కూడా వాళ్ల చెవికి చేరటం లేదు. అటూ ఇటూ చూసి అక్కడ వెలుగుతున్న పెట్రోమాక్స్ లైట్లను ఆర్పేసి తను కూడా ఒక మంచం మీదకి జంప్ చేశాడు షాడో. పాదాల దగ్గర ఉన్న దుప్పటిని విదిలించి తలదాకా ముసుగు పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో బయట చెలరేగింది దారుణమైన కలకలం. శత్రువులు మనలో ప్రవేశించారు. సెంట్రీ డ్యూటీ చేయటానికి పోయిన 44 కొట్టి అతని రూపంలో ఎవడో మనలోకి వచ్చాడు. పట్టుకోండి, వాడిని పట్టుకోండి అని అరుస్తూ అందర్నీ హెచ్చరించసాగారు పైకి పోయిన దృఢకాయులు. అనవసరంగా ఈ గోలను సృష్టించిన గుడ్లగూబల్ని, అంత తేలికగా అందరికీ కనిపించిన 44ని, ఇనపెట్టెలాంటి ఆ దరిద్రపు భూగ్రహంలో ఇరుక్కుపోయిన తనని తీవ్రంగా నిందించుకుంటూ అక్కడ్నుంచి బయటపడే మార్గం కోసం వేగంగా ఆలోచించాడు షాడో. అతని ఆలోచనలు ఎంతో దూరం పోకముందే కీసరబాసరగా అరుస్తూ గదులన్నింటినీ గాలించసాగారు దృఢకాయులు. బూట్లను టకటకలాడిస్తూ షాడో పడుకుని ఉన్న గదిలోకి వచ్చారు వారిలో 4. ఓరి మీ దుంపల తెగ, అవతల కంగారుపడి తన్నుకుండుండే మీరు హాయిగా గురకలు తీస్తున్నారా? లేవండ్రా, బాస్ చూస్తే చంపేస్తాడు, లేవండి. అగ్గిపుల్ల వెలుగులో గురకలు తీస్తున్న వారిని చూసి కంగారుగా తట్టిలేపాడు వారిలో ఒకతను. వీడెవడో ఎంత తట్టినా లేవటం లేదు, అగ్గిపెట్ట అంటించరా, ముఖం చూస్తాను. షాడోని తట్టి తట్టి విసుగు పుట్టి చిరాకుగా అన్నాడు ఇంకో దృఢకాయుడు. క్షణాలు గడిచిన కొద్దీ ఉరితాడు తన మెడ చుట్టూ బిగుసుకుంటుందని గ్రహించి మెల్లిగా బయటకొచ్చాడు షాడో. తనతో పాటు కదిలిన వారిని 2 అడుగులు ముందుకు పోనిచ్చి వారి వెనుకగా హాలు వైపు అడుగులు వేశాడు. ముసుగు మనుషులందరూ హాల్లోనే ఉన్నారు. వాళ్ల ముందు స్కూల్ విద్యార్థుల్లా వరుసల్లో నిలబడుతున్నారు దృఢకాయులు. ఇనుపనిచ్చిన దగ్గరికి పోవాలంటే వారందర్నీ దాటి వెళ్లాలి. 44 నెంబర్ ఎవరికుంది? ముందు ఆ నెంబర్ని చూడండి అసహనంగా అననే అన్నాడు ఒక ముసుగు మనిషి. ఆ మాట వినగానే చటుక్కున అడుగు ప్రక్కకు వేశాడు షాడో. అంతకుముందు గోనె సంచుల్ని చూసిన చీకటి గది 2 అడుగుల దూరంలోనే ఉంది. కన్నుమూసి కన్ను తెరిచేటంతలో పోయి అందులో దూరాడు. మై గాడ్, ఒక తల తక్కువైంది. 44 వేషంలో ఉన్న రాస్కెల్ ఎక్కడో దాక్కునే ఉన్నాడు, ఆందోళనగా వినవచ్చింది మరో ముసుగు మనిషి కంఠం. చెమటలు పట్టిన అరచేతుల్ని ప్యాంటుకేసి రుద్దుకుంటూ గోడలకు ఆనించి ఉన్న గోనెసంచుల కట్టల్ని క్రిందికి దొర్లించాడు షాడో. జోబులో ఉన్న లైటర్ని తీసి వరుసగా వెలిగించాడు వాటన్నింటినీ. వెతకండి, ఒకటొకటిగా గదులన్నింటినీ వెతకండి, పొండి కంగుమంటూ వినవచ్చింది మరొక ఆర్డర్. ఆకలిగా ఆ గోనెసంచులన్నింటినీ ఆక్రమించుకున్నాయి మంటలు. ఎర్రటి వెలుగులతో నిండిపోయింది గది. నల్లటి పొగలు రింగులు తిరుగుతూ బయటకు బయలుదేరాయి. భగభగలాడుతున్న 2 గోనెకట్టల్ని జాగ్రత్తగా ఎత్తి గది బయటికి విసిరాడు షాడో. గొల్లుమని వినవచ్చాయి అరుపులు. మై గాడ్, ఆర్పండి, వాటిని ఆర్పండి,
మందుగుండు పెట్టలంటుకుంటే మనమందరం సర్వనాశనమవుతాం. కంపిస్తున్న కంఠంతో బిగ్గరగా హెచ్చరించాడు ఒక ముసుగు మనిషి. ఆ దుర్మార్గుడెవరో ఆ గదిలోనే ఉన్నాడు, పట్టుకోండి, వాడిని పట్టుకోండి అంటూ అరిచాడు ఇంకో నాయకుడు. వెతకబోయిన తీగ కాళ్లకు తగిలినట్లు ఉప్పొంగిపోయాడు షాడో. గాలిక్కూడా రాని ఆ భూగ్రహంలో మందుగుండు సామాను కూడా ఉంటుందని అతను ఊహించలేదు. గోని సంచుల్లో నుంచి వస్తున్న పొగలతో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసి ఆ కంగారులో పిక్కబలం చూపించాలని అతని ఆలోచన. రెట్టించిన వేగంతో మరో నాలుగు గోనెకట్టల్ని బయటకు విసిరేసి 44 దగ్గర వసపరుచుకున్న రివాల్వర్ని ప్యాంటులోనించి తీస్తూ బయటకు జంప్ చేశాడతను. అప్పటికే పల్చటి సిల్కుతెర మాదిరిగా భూగృహం నిండా వ్యాపించింది గోనె సంచుల్లోనించి వెలువడుతున్న పొగ. దాన్ని పీల్చి ఉక్కిరిబిక్కిరవుతూ తొక్కిసలాడుకుంటున్నారు అందరూ. చీకటిగా ఉన్న ఒక గదిలోకి పోయి బయటకు దూకిన షాడోని అందరూ గమనించారు. వాళ్లు రియాక్ట్ కాకముందే రివాల్వర్నెత్తి ట్రిగ్గర్ నొక్కాడు షాడో. ధన్మణి గర్జించిందది. నిప్పుల్ని వెలువరుస్తూ పోయి ఒక దృఢకాయుడి గుండెల్లో దిగబడింది బుల్లెట్. కీచుగరిచి క్రింద పడిపోయాడతను. అప్రయత్నంగా వెనక్కు దూకి గోడల చాటుకు చేరుకున్నారు మిగిలిన వారందరూ. అంతవరకే చూశాడు షాడో. రివాల్వర్ని మరింత గట్టిగా పట్టుకుని దారికి అడ్డంగా పడి ఉన్న గోనెకట్టల్ని కాళ్లతో ముందుకు తంతూ వింటి నుండి వెలువడిన బాణంలా ఇనుప నిచ్చెనకేసి పరుగు తీశాడు. మై గాడ్, పారిపోతున్నాడు, పట్టుకోండి, పట్టుకోండి బిగ్గరగా అరిచారు ముసుగు మనుషులు. ధనాధన్ ధనాధన్ మణి దారుణంగా గర్జించాయి 10 రివాల్వర్లు. భూగృహాన్ని ఆవరించుకుంటున్న పొగలు షాడోకి ప్రాణదానం చేశాయి. కళ్ళు మండి నీళ్లు కారుతున్న దృఢకాయలకు గురి సరిగ్గా కుదరలేదు. ఆ విషయాన్ని వెంటనే గ్రహించి ముందుకు దూకారు వారిలో కొందరు. ఇనుపనిచ్చెనెక్కి కోతిలా పైకి దూక్కుంటూ పోయాడు షాడో. వాళ్లు నిచ్చెన మీద అడుగు పెట్టేసరికి వేదిక మీద నుంచి క్రిందికి దూకి చుట్టూ ఉన్న ప్లాస్టిక్ పొదల్లో దూరాడు. అదృష్టం బావుండి కాళ్లు చేతులతో క్షేమంగా బయటికి రాగలిగావు. ఇక నీ అసహాయ సూరుడు ఫోజుల్ని వదిలేసి సుందరి దగ్గరికి పరిగెత్తి చక్రవర్తికి వాటిల్లబోతున్న ప్రమాదాన్ని గురించి హెచ్చరించు అంటూ అతన్ని సతాయించటం ప్రారంభించింది అతని అంతరాత్మ. ఆ మాటల్ని వినిపించుకోలేదు షాడో. చేతిలో ఉన్న రివాల్వర్ని ప్యాంటులోకి నెట్టి మళ్లీ లైటర్ని బయటకు తీశాడు. మందమైన ప్లాస్టిక్ అట్టలతో చేయబడిన పొదలు క్షణంలో అంటుకున్నాయి. లైటర్లోనించి వెలువడిన జ్వాలలు తగిలి చూస్తుండగానే దారుణమైన కార్చిచ్చు అక్కడ ప్రత్యక్షమైంది. అప్పుడే వేదిక మీద ప్రత్యక్షమయ్యారు షాడో వెనుకగా బయలుదేరిన దృఢకాయలు. వారిని చూడగానే మండుతున్న పొదనొకదాన్ని బలంగా ఊడపీకి వేదిక మీదకి విసిరేశాడు షాడో. గొల్లును అరిచి తలా ఒక ప్రక్కకి దూకేశారు వారందరూ. ఒకదాని తరువాత ఒకటిగా మరో 4 పొదల్నెత్తి వేదిక వైపు విసిరాడు షాడో. గింగిరాలు తిరుగుతూ సొరంగ ద్వారం మీద పడి మెల్లిగా లోపలికి జారాయ్యవి. నిచ్చెన మీదుగా పైకి రాబోయిన 2 తలలు బాధగా అరిచి క్రిందికి వెళ్లిపోయాయి. గోపురం మీద నుంచి వీస్తున్న ఈదురు గాలి పొదలలోని మంటల్ని తీవ్రంగా రెచ్చగొట్టింది. భరించటానికి వీలు లేకుండా తయారైంది అక్కడి వేడిమి. ఇక ఆ ప్రదేశంలో ఉండటం అనవసరమని భావించి బాణంలా ఒక మూలకు పరుగు తీశాడు షాడో. 10 అడుగులు కూడా వేయకముందే భూకంపం వచ్చినట్లు దడదడలాడింది నేల. ఆకాశం బ్రద్దలైపోయినట్లు వినవచ్చిందొక భయంకరమైన శబ్దం. జరిగిందేమిటో గ్రహించి జలదరిస్తున్న శరీరాన్ని అతి ప్రయత్నం మీద కంట్రోల్ చేసుకుంటూ ఎగిరి 20 అడుగులు అవతల పడ్డాడు షాడో. లోపల మండుతున్న గోనె సంచుల వేడిమికి పైన తగలబడుతున్న ప్లాస్టిక్ పొదలు తోడు కాగా ఒక్కసారిగా ప్రేలిపోయింది భూగ్రహంలోని మందుగుండు సామాగ్రి. ఆ అదటుకు భూగ్రహం చిన్నాభిన్నమైపోయింది. ఆరెంజ్ కలర్ మంటలు బుసలు కొడుతూ బయటికొచ్చాయి. ఇసుకలో కట్టిన పిచ్చుక గూడు మాదిరి సడన్గా క్రిందికి కృంగిపోయింది గోపురం ముందున్న స్థలమంతా. అంతవరకు ఎంతో గంభీరంగా నిలబడి ఉన్న ఎర్రగోపురం కూడా వికృత శబ్దాలు చేస్తూ విరిగిపడటం మొదలుపెట్టింది. అదిరిపడి నేల మీద నుంచి లేచాడు షాడో. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. తోకచుక్కలా వచ్చి అతని భుజాల మీద పడింది ఒక పెద్ద బండరాయి. ఆ అదట్టుకు మళ్లీ ముందుకు తూలి నేలను కౌగలించుకున్నాడతను.
తిరిగి లేచే అవకాశం అతనికి లభించలేదు. దడదడలాడుతూ పూర్తిగా కూలిపోయింది గోపురం. ఒక్క తల తప్ప మిగిలిన శరీరమంతా ఆ రాళ్ల క్రింద కూరుకుపోగా భరించరాని బాధను పళ్ళబిగువన భరిస్తూ స్పృహ కోల్పోయాడు షాడో. స్పృహ తప్పబోతున్న ఆఖరి క్షణంలో గోపురం వెనుక ఉన్న పొదలలోనించి ఏవో ఆకారాలు తన దగ్గరికి పరిగెత్తుకు వస్తున్నట్లు అనిపించింది అతనికి. వేదిక మీద నుంచి తప్పుకున్న దృఢకాయులే తనను అంతం చేయటానికి వస్తున్నట్లు భావించాడతను. అంతం కావటం తప్ప ఆ పరిస్థితిలో తను చేయగలిగింది ఏమీ లేదనుకుంటుండగా ఏదో తెలియని చీకటి లోకాలకు ఎగిరిపోయింది అతని మనస్సు. రెండు క్షణాల తరువాత అతన్ని సమీపించాయి ఆ ఆకారాలు. హడావిడిగా మాట్లాడుకుంటూ అతని మీద పడిన రాళ్లన్నింటినీ ఎత్తి అవతలకు విసిరేశాయి. నుజ్జు నుజ్జైపోయినట్లు అగుపిస్తున్న అతన్ని అతి జాగ్రత్తగా చేతుల మీద ఎత్తుకుని వచ్చిన దారినే వెనక్కు పరుగులు తీశాయి. సుందరి తన కోసం వెతుక్కుంటూ వచ్చి రాళ్ల క్రింద నుంచి రక్షించినట్లు కలకన్నాడు షాడో. ఆ కలల్లోనే సుందరిని కౌగలించుకోవటానికి చేతులు జాచాడు. వెంటనే భుజాల మీద పలుగులు పెట్టి పొడిచినంత బాధ కలిగింది. నరాలన్నీ జీవమంటుండగా ఉలిక్కిపడి కనులు తెరిచాడు. సుందరి కనిపించలేదు. సుజుగాయి కొమ్మలతో కట్టబడిన చిన్న గుడెసె మాత్రం కనిపించింది. చిన్న మట్టి పాత్రలో సెగలు క్రక్కుతున్న నీటిని నింపుకుని ఆ గుడిసె ద్వారంలో అడుగు పెడుతున్నాడు ఒక యువకుడు. కనులు తెరిచిన షాడోని చూడగానే ఆనందంగా వెనక్కి పరుగు తీశాడతను. ఆ అరుపును వినేసరికి పూర్తిగా తొలగిపోయింది షాడోని ఆవరించుకుని ఉన్న మత్తు. శరీరంలోని కండరాలన్నీ కదలమని మారాం చేస్తున్నా లెక్క చేయకుండా పడుకున్న చోటి నుంచి లేచి నిలబడ్డాడు. అదే సమయంలో బిలబిలా గుడిసెలోకి వచ్చేశారు 10 మంది యువకులు. మొట్టమొదట షాడో చూసిన యువకుడు వారందరినీ పిలుచుకు వచ్చాడు. అయ్యయ్యో, మీరు కదలకూడదు సార్. ఇంకో వారం రోజుల దాకా కాళ్ళు చేతుల్ని కదిలించకూడదని మా తాత చెప్పాడు. ముందు మీరు అర్జెంటుగా పడుకోండి అంటూ ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి మట్టి బొమ్మను ఎత్తి పడుకోబెట్టినట్లు మళ్లీ పక్క మీదకి చేర్చారు యువకులు. వాళ్లు నోళ్లు తెరిచిన మరుక్షణం గుర్తుపట్టేశాడు షాడో. సింటాంగ్ సిటీ పోలీస్ స్టేషన్ నుంచి తను తప్పించిన శివానీ గూడెపు కుర్రాళ్లు వాళ్లు. మీ దయవల్ల ప్రాణాలతో బయటపడి ఈ అడవిలో తలదాచుకున్నాం. నిన్న రాత్రి చీకటి మాటున వేటకు బయలుదేరి ఎర్రగోపురం దగ్గరికి వచ్చాం. అక్కడ మీరు కనిపించారు అంటూ జరిగిందేమిటో క్లుప్తంగా అతనికి వివరించాడు ఒక కుర్రవాడు. ఎంతో తేలికపడినట్లయింది షాడో మనస్సు. శరీరంలోని బాధలన్నీ సగానికి పైగా తగ్గిపోయినట్లు అనిపించింది. అప్పుడే ఒక కుర్రాడిని దగ్గరకు పిలిచి మికిసికీ పట్టణం దగ్గర ఉన్న సుందరి గెస్ట్ హౌస్ అడ్రస్ చెప్పాడు. ఎవరికీ తెలియకుండా సుందరికి మాత్రం తన జాడలు చెప్పి వెంటబెట్టుకురమ్మని ఆదేశాలిచ్చాడు. అంతటితో హరించుకుపోయింది అతని ఓపిక. మరోసారి స్పృహ తప్పి ప్రక్క మీద వాలిపోయాడు. తిరిగి కనులు తెరిచేసరికి మసక చీకట్లు గుడిసెను క్రమ్ముకుంటున్నాయి. ఒకే ఒక చిన్న చమురు దీపం గుడిసెలో వెలుగుతోంది. ఆ వెలుగులో పాలరాతి బొమ్మలా అతని ప్రక్కన కూర్చొని కనిపించింది సుందరి. బ్రతికించావు బాబు. 2 గంటల నుంచి నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావాని ఎదురుచూస్తున్నాను. ఏదో ఒకటి చేసి 2 రోజులకొకసారి ప్రమాదాల్లో ఇరుక్కోవటం నీకు బాగా అలవాటైనట్లు నాకు అనిపిస్తోంది. అతను కనులు తెరవగానే ఆనందంగా నవ్వుతూ అన్నది సుందరి. ఆ ఆనందం వెనుక ఏదో విషాదపు ఛాయ కనిపించింది షాడో కనులకు. ఇట్స్ ఆల్ రైట్ బేబీ, నా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మన అరేంజ్మెంట్ గురించి చెప్పు అన్నాడు నిశితంగా ఆమె ముఖంలోకి చూస్తూ. అంతా అనుకున్నట్లు పూర్తయింది రాజు. చక్రవర్తి బంగారాన్ని చూడగానే చాలా సంతోషించి మించు ఏరియాలో జప్తు చేయబడిన ఆస్తులన్నింటినీ పూర్తిగా విడుదల చేశాడు. ఒక్క మించు పట్టణంలోనే కాదు, దేశం మొత్తం మీద జరిగిన ఆక్రమణలన్నీ రద్దయిపోయాయి నవ్వుతూనే చెప్పింది సుందరి. వెరీ గుడ్. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత జరిగేదేముంది? అంతే. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. జరగకూడనిదేదో జరిగినట్లు నాకు అనిపిస్తోంది. నువ్వెంత నవ్వినా ఎర్రని నీ కళ్ళు నన్ను ఏమార్చలేవు. నీలో ఏదో బాధ రగులుతోంది. ఐ వాంట్ నో అబౌట్ ఇట్ దృఢస్వరంతో ఆమె ముఖంలోకి చూస్తూ సూటిగా అన్నాడు షాడో. ఒక్కసారిగా మలినమైపోయింది సుందరి వదనం. ఎంతో ప్రయత్నం మీద బెగపట్టుకుని ఉన్నట్లుండి బయటకు దుమికింది దుఃఖం.
రాజు, చక్రవర్తిని ఈరోజు ఉదయం ఎవరో మాయం చేశారు. పోలీస్ అధికారులు ఎంత ప్రయత్నించినా ఏమీ ప్రయోజనం లేకపోయింది అన్నదామె చేతులలో ముఖం దాచుకొని విలపిస్తూ, మంచి పని జరిగింది బేబీ. ప్రజాకంటకుడైన చక్రవర్తి మాయమైనందుకు సంతోషించక బాధపడతావు దేనికి? ఆశ్చర్యంగా అడిగాడు షాడో. కత్తులు పెట్టి పొడిచినట్లు బాధపడింది సుందరి ఆ మాటల్ని వినగానే. లేదు రాజు, చక్రవర్తి అందరూ అనుకుంటున్నంత దుర్మార్గుడు కాదు. నువ్వు పంపిన బంగారాన్ని చూడగానే ఆయనలో విపరీతమైన మార్పు వచ్చింది. ఇంతకుముందు తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయబోతున్నట్లు నాతో అన్నాడు. రాజు, ఎటువంటి అసాధ్య కార్యాన్నైనా తేలికగా సాధించగల నేర్పు నీలో ఉంది. నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను. మా చక్రవర్తిని రక్షించలేవు. కనుల వెంబడి జారుతున్న భాష్పధారల్ని పమిట చెంగుతో అద్దుకుంటూ గద్గదంగా అన్నది, నీ మాటల్ని వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది బేబీ. చక్రవర్తి మీద నీకింత ఆపేక్ష కలగటానికి కారణమేమిటి? చాలా పెద్ద కారణమే ఉంది రాజు. ఇంతవరకు ఈ విషయాన్ని నీతో చెప్పనందుకు నన్ను మన్నించు. చక్రవర్తి అసూటియంగ్ ఎవరో కాదు, స్వయానా నాకు కన్న తండ్రి. ఆయన తరువాత బోర్నియో సింహాసనానికి వారసురాలినైన షబ్నాటియాంగ్ని నేను. అటువంటి మాటేదో వినవస్తుందని అనుకుంటూనే ఉన్నాడు షాడో. అయితే ఆమె అక్షరాలా చక్రవర్తి కుమార్తె అవుతుందని మాత్రం ఊహించకపోవటం వల్ల ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అంత బాధలోనూ మధురంగా నవ్వి అతని గుండెల మీద వాలింది షబ్న. బోర్నియో సింహాసనానికే కాదు, ఈ ప్రపంచం మొత్తానికే నేను కాబోయే మహారాణిని అయినా నీకు మాత్రం సుందరినే రాజు. నాకు నువ్వు రాచరిక మర్యాదలు చూపించాల్సిన అవసరం లేదు అంటూ మృదువుగా చుంబించింది అతని పెదవుల్ని. చక్రవర్తిని కిడ్నాప్ చేయటానికి పథకం అల్లబడిందనే విషయం తనకు ముందే తెలుసని ఆమెకు చెప్పలేదు షాడో. అప్పుడు చెప్పి కూడా ప్రయోజనం లేదని తెలుస్తూనే ఉంది. ఆల్రైట్ బేబీ, ముందు మనం మీ తండ్రి గారి విషయం ఆలోచిద్దాం. నాకు అర్జెంటుగా మీ దేశం చుట్టూ ఉన్న సముద్ర తీరపు వివరాలు కావాలి. ఆ తర్వాత మంచి డాక్టర్ని పిలిపించి నలిగిపోయిన నా శరీరానికి అర్జెంటుగా రిపేర్లు చేయించాలి. అన్నింటికంటే ముందుగా మిక్సికి కారాగారంలో ఉండిపోయిన నా బూట్లను, ప్యాంటు బెల్టును ఇక్కడకు తెప్పించాలి. ఈ పనులు నువ్వు వెంటనే చేయించగలవా? భూగృహంలో తను విన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ సాలోచనగా అన్నాడు షాడో. నేనెవరినో తెలిసిన తర్వాత కూడా నీకు అనవసరమైన అనుమానాలు కలుగుతున్నాయి రాజు. బోర్నియో దేశంలో నేను చేయించలేని పని అంటూ లేదు. మా తండ్రి గారి మనస్సును మార్చటం తప్ప, అది నీకొక్కడికే సాధ్యమైంది. 4 గంటల్లో నువ్వు అడిగినవన్నీ అరేంజ్ చేయిస్తాను అంటూ లేచి గుడిసె బయటికి పరిగెత్తింది సుందరి.